अंदर की नमस्कार। वाराही विजय यात्र विजय पूर्ति साधे रे मूड वाराही यात्रो अभी नागो यात्रो वीलू वाईएसआरसीपी नायक मुख्य मुख्यमंत्री गार वीलर की फेवर एक्वे पाप पड़को इंट्लो वास्तवा प्रति अंशं की मैं प्रश्न प्रति अंशा दर वाल आंसर लेक इष्टासार्टी नवसरा पब्ब गड़पड़े मा यात्रो मा सबल उ सबल्लो वाल की वाल दर उ अल्लरी मोकल चोपिदा एंत प्रयत्ना चशार अच्छे काकीना सूपर एवड़ू लेड़ नीन अंदर इष्टासार अयक अदरला अमलापुर कुदरला गाजुवाकल कुदरला इपड़ेमो यदि जोगा बोका जोकर रमेश गाड़ अरे 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 नेन अंदर कन्ना जोकर गाड़ी नेन कुम्मेस्तान कोसेस्तान प्रगलभाल पलुकुतुन्नाडु अंट नेनु ओकटे चेप्तुन्ना अरे नीकु एंदुकंटन्नावंटे नी नोरु तेरिस्ते नुव्वु माटाडे माटकी निन्नु बोकु अनाले अंते ఎందుకంటే అంతకన్నా పెద్దవాడు మేము మాట్లాడలేం నీ జోకర్ బుద్ధులు ఎక్కడో పెట్టుకో మేము చాలా క్లారిటీగా అపోజిషన్ పార్టీకి ఏదైతే బాధ్యత ఉందో ఆ బాధ్యత మేము నిర్వర్తిస్తున్నాం నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా నువ్వేం చేసావ్ మీ ముఖ్యమంత్రి ఏం చేశాడు మీ 151 మంది ఎమ్మెల్యేలు ఏం చేశారు ఇవి రాష్ట్రంలో మీ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశారు అనే దాని మీద పాయింట్ టు పాయింట్ మా నాయకుడు ఒక మంచి వాతావరణంలో మాట్లాడుతుంటే దాన్ని చెడగొట్టడానికి మీరు రెడీ అయిపోయారు మీకు అర్థం కాని విషయం ఏంటంటే నీ అనకాతల బోకులు ఉంటారు నీ అనకాతల యదవులు ఉంటారు వాళ్ళని పట్టుకొని వచ్చేద్దాం అనుకుంటే మా అనకాతల నిజాయితీ పరులు ఉంటారు మా వెనకాతల రేపటి భవిష్యత్తు కోసం యువతంతా మా దగ్గర ఉంటారు వాళ్ళని బాగు చేయాలనే తపనుండే పెద్దలంతా మా వెనకాతల ఉంటారు వీళ్ళందరి మధ్యలో నీ వెనకాతల ఉన్న ఈ రౌడీ మోకలు జస్ట్ లైక్ దట్ ఎన్ని లక్షల మంది ఉన్నా అలా కనబడిపోతుంటారు ఎందుకంటే ఆల్ ఫేసులు మీ ఫేసులు యదవ ఫేసులు కాబట్టి మీ యదవ ఫేసులు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు కాబట్టి అంటే మీ ఇష్టం अरे 30 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు జనాల మధ్యలో 30 మందిని తీసుకొచ్చేస్తే అయిపోద్ది అనుకుంటారా మేము చట్టాలను గౌరవిస్తాం రాజ్యాంగాన్ని గౌరవిస్తాం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము సమయ స్ఫూర్తితో ఉంటాం యువత ఎక్కడైనా సమయ స్ఫూర్తితో ఉంటారా ఒకే ఒక్క దగ్గర ఈ ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర సమయ స్ఫూర్తితో లేకపోతే ప్రశాంతతతో ఉండే ఏకైక ప్రాంతం ఏదైనా ఉన్నదంటే అది పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాత్రమే గుర్తుపెట్టుకో జోగి గుర్తుపెట్టుకో ఎందుకంటే ఈ భారత దేశాన్ని ప్రశాంతమైన దేశంగా ముందుకు తీసుకెళ్లాలని కమిట్మెంట్ తో మేము రాజకీయంలో ఉన్నాం కాబట్టి నీ బోకేశాలన్నీ సాగుతున్నాయి జాగర్త ఎందుకంటే నువ్వు ఇందాక ఏదో అన్నావంట చంద్రబాబు నాయుడు అరే సంకల్ నాగడం మీకు అలవాటు భజనలు చేయడం మీకు అలవాటు మీకు మీ నాయకుడికి అలవాటు మీరు సంకల్ నాగుతారు మీరు భజనలు చేస్తారు మీరు బూట్లు నాగుతారు ఉన్న వాళ్ళకేమో అంటగడతా ఉంటారు ఏమి ఇబ్బంది లేదు మీ నాయకుడు పలాయనం చెందుతాడు అప్పుడు మళ్ళా వచ్చి మాకు నాయకుడికి మా సంకలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి వరకు నువ్వు వెళ్ళలావు ఏదో మా మహేష్ అన్నో మా సీన్ అన్నో లేకపోతే నేనో మా దగ్గరికి రాగలవు అంతకన్నా నీకు సీన్ లేదు అంతకన్నా నువ్వు ఇంకా ముందుకెళ్లే సీన్ లేదు ఇంకా కావాలంటే ఇంకా కొంచెం మా గ్రామ స్థాయి వరకు మాత్రమే నువ్వు అప్రోచ్ అవ్వగలవు నీకు ఇదే చెప్తున్నా చాలా జాగృతగా చెప్తున్నా నువ్వు ఒక మంత్రివి మంత్రిలాగా మాట్లాడు
హుందా తను వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల దగ్గర నుంచి హుందా తను ఎక్స్పెక్ట్ చేయడం అది అతిశయోక్తి అది అసలు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు కనీసం 4 నెలల్లో 5 నెలల్లో ఉంది కదా దాని కోసం అన్న మీరు కొంచెం ఆగండి అబ్బాయి లేదంటే మీరు అంటా ఉంటారు కదా మీ సంకల్ నాకడం అనేది కాదు ఇంకా నాకు ఇష్టం మహమాటమే లేదు జైలు గోడలు నాకు ఇష్టం జైలు ఓసలు నాకు ఇష్టం అందులో ఉన్న చెప్పలు నాకు ఇష్టం అందులో డౌటే లేదు చట్ట ప్రకారంగా మిమ్మల్ని జైలుకు పంపించే బాధ్యత మాది అయితే ఇక్కడ జైలు కట్టడానికి టైం పడుతది అంతే ఎందుకంటే ఇప్పుడు ఉన్న జైలు సరిపోరా మీ అందరికి వైఎస్ఆర్సీపీ నాయకులకి కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని మా నాయకుడు వచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తాడో చెప్పింది డిసిప్లిన్ గా ఇంటే ఉన్నావు లేకపోతే నీ జోగి పగిలిపోద్ది అందులో డౌటే లేదు ఎక్కువగా మాట్లాడొద్దు దయచేసి ప్రజలు 100% ఏం కోరుకుంటున్నారో అది నిక్కచ్చిగా నిజాయితీగా బల్లగుద్దినట్టు చెప్తాం మీరు చేసే పనులు ఏ ఉన్నాయో 100% చెప్తాం మీరు ఏదైతే దొంగ పనులు చేశారో అవి ఎలుగెత్తుతాం మిమ్మల్ని ప్రశ్నిస్తాం మీరు ఎటువంటి ఏది చేసినా అడ్డుకునే శక్తి ఈ ప్రపంచంలో ఎలాంటి దౌర్భాగ్యులైనా దగుల్బాజీ వెదవులైనా అడ్డుకోగలిగే శక్తి జన సైనికులకు ఉంది మీరేమి ట్రై చేయకండి ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ని ప్రశాంతంగా ఉండండి లేదంటే మాత్రం మీకే నష్టం జాగర్త ఎందుకంటే వస్తున్నారు మా నాయకుడు మీ ప్రాంతానికి మీరు పట్టించిన బూజి ఇది మీ పేడనలో మీరు పట్టించిన బూజి మీరు దరిద్రాన్ని ఆ నియోజకవర్గాన్ని పట్టించింది అదంతా కూడా దాని నుంచి ప్రజల్ని ఆ ప్రాంతాన్ని పూర్తిగా శుద్ధి చేయడానికి మా నాయకుడు అక్కడ అడుగు పెడుతున్నాడు అవసరమైతే దండం పెట్టుకో కాళ్ళు కడుక్కో నెత్తిని పోసుకో